ప్రభుత్వం 100 రోజుల పరిపాలనని కొనసాగించిన తర్వాత 100 రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజల్లో ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని పొందుతోందనే ఆలోచనతోనే మంచి ప్రభుత్వం అనే ఆలోచనతో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం రాష్ట్రంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి సోదరులు కదిరి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ఇర్ఫాన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, నాతోటి సహచరులకి ఇచ్చేసినటువంటి 20 వార్డు సోదర సోదరిములకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. వంద రోజులకు ముందు మనం ఆలోచన చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఎప్పుడు మారుతుందా అని ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారు. ఒక అశాంతి ఉండేది గత ప్రభుత్వ హయాంలో. అందుకు నిదర్శనమే గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి, అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చి ఆశీర్వదించినటువంటి చారిత్రాత్మక ఎన్నికలు అనేది మొన్నటి రోజున జరిగినాయి. ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది, ఈ కూటమి మీద ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకున్నారనే ఆలోచనకి నిదర్శనమే మొన్నటి ఎన్నికల ఫలితాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చరిత్రలో కనీ విని ఎరగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఒళ్ళు దగ్గర పట్టుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నాయకుడి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ వార్డు కౌన్సిలర్ వరకు కూడా అందరిలో కూడా బాధ్యత కనపడుతూనే వస్తుంది, కనపరుస్తూనే వస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి అమరావతి రాజధాని అంటే ప్రజల్ని మభ్య పెడుతూ అమరావతిలో 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతాంగాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి రాక్షసంగా వాళ్ళని హింసిస్తూ పరదాలు పెట్టుకొని ప్రయాణాలు చేసి ప్రజల మధ్యకి రావాలంటేనే అసహించుకునేటువంటి ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి స్వస్తి చెప్తూ ఈ రోజున మీ ముంగుట్లేకి పెన్షన్ ఇచ్చే రోజున ఖచ్చితంగా 1వ తారీఖు ముఖ్యమంత్రి మీ ఇంటికి వస్తున్నాడు, ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేలు కూడా మీ ఇళ్లకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పెన్షన్ పనిచేయటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం పెంచుకుంటున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోమంటున్నాను. ఇవన్నీ కూడా పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు. ప్రజలు అశాంతితో ఉన్నారు, వాళ్లకు నమ్మకాన్ని కలిగించాలా, వాళ్ళ సమాజంలో ఒక శాంతిని కల్పింపజేయాలనే ఒక బాధ్యతతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ 100 రోజుల పరిపాలనలో మీకు కనపడిందో లేదో మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాదు గడిచిన పాలకుల హయాంలో నాయకులు పెట్టయిపోయి పెన్షన్ రావాలంటే స్థానికంగా వాలంటీర్కి లంచం ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, పెన్షన్ రావాలంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి పోయేసి మీరు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి, పెన్షన్ డబ్బు మీ ఇంటికి రావాలన్నా కూడా 100-200 రోజుల నుంచి అప్పచెప్తే కానీ వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి గత పాలకుల పరిపాలన ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజున మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏమాత్రం వాలంటీర్ వ్యవస్థకు సంబంధం లేకుండానే అధికారులు పొద్దున్నే 5:30 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 5 గంటల లోపల 100% మీ పెన్షన్లు అందించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏర్పడి 100 రోజుల తర్వాత మీ ముందుకు వచ్చిందాం. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మొట్టమొదటి సంతకం, నిరుద్యోగులు ఎక్కడైతే బాధతో ఉన్నారో, యువత పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారో, గత ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచనతో ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారో, ఏదైతే వాళ్ళ బాధ ఉందో అర్థం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సి మీద చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పి. అంతేకాదు యావత్ ప్రజానీకం కూడా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన కనీస పరిష్కార ఆఫీస్లో కూడా ఇంప్లిమెంట్ అయింది కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తే. అటువంటి పరిస్థితుల్లో యావత్ ప్రజానీకం మేము ఆస్తి కొనుక్కుంటే మా ఆస్తి పత్రాలు తీసుకుపోయేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఆయన ప్రభుత్వం దగ్గర వాళ్ళ ఒరిజినల్ పత్రాలు పెట్టుకుని మనకు కలర్సీ రాక్షిస్తారంటే ఏ రకమైనటువంటి భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ప్రజానీకం బతకాలనే ఆలోచనతో
భయాందోళనలకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి మాట చెప్పారు. ఒకటి వేళ రద్దు చేసినటువంటి ఘనత ఈ 100 రోజుల్లో మీ అందరి ముందు కూడా తీసుకొస్తాను. అంతేకాదు ఎన్నికల సందర్భంగా ఏదైతే సామాజిక పెన్షన్లు, ఈ పెన్షన్స్ అనేవి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెడితే అది తరతరాలుగా రూపాంతరం చేసి గత ప్రభుత్వ హయాంలో పెంచుకుంటూనే పోతూ 3,000 రూపాయలకు వస్తే 3,000 రూపాయలు కాదు 4,000 రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి మాటిచ్చి ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసే టైం నుంచి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చేటువంటి మొదటి నెల పెన్షన్లు గడిచినటువంటి 2-3 నెలలకు కూడా మేము 1,000 రూపాయలు ఏదైతే 3,000-4,000 మధ్యన అంతరం ఉందో అది కూడా మీకు అందిస్తాం, 7,000 రూపాయలు మొదటి నెలలో పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాట కట్టుబడి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి 100 రోజులు. అంతేకాకుండా 3,000 పెన్షన్ని 4,000 రూపాయలు పెన్షన్ చేస్తూ ప్రతి నెల 1వ తారీఖున టంచర్గా జగన్మోహన్ రెడ్డి పదే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేసి ఎప్పుడు కూడా మాట్లాడేవాడు. వాలంటీర్ వ్యవస్థ, మీ ఇంటి దగ్గరకు వచ్చే పెన్షన్లు ఇస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీకు పెన్షన్లే రావు, 1వ తారీఖు వస్తే మీకు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెబుతూ ప్రతి నెల 1వ తారీఖున మామూలుగా 9-10 గంటల లోపే 1వ తారీఖున దాదాపు 90% మేర పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి, 100% 1వ తారీఖు సాయంత్రం అయ్యేసరికి పూర్తి చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వికలాంగులకు పెన్షన్ పెంచినటువంటి ఘనత 6,000 రూపాయలు చేస్తున్నారు. అదే రకంగా పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా మీరు గుర్తెరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానని 100 రోజుల పరిపాలన. అంతేకాకుండా మీరు ఒకసారి గమనించుకోండి, పోలవరం అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి. ఈ పోలవరం గడిచిన 5 సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితుల్లో వచ్చి రాగానే పోలవరం ప్రాజెక్టుకు డబ్బు తీసుకొచ్చినటువంటి ఘనత దాదాపు 15,000 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను. మొదటిగా మీకు సమయాభావం నుంచి మీకు అందరు కూడా క్షమాపణ కొడుతూ ఉన్నా. ఈ సమయాభావానికి కూడా కారణం ఏమంటే గడిచిన 100 రోజుల లోపల ప్రతి రోజు కూడా ప్రజల్ని కలిసినప్పుడు ఒకటే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత మా దగ్గరకు వస్తా ఉంది, ఉద్యోగాలు కావాలంటున్నారు, సర్టిఫికేట్ తీసుకొని తిరుగుతున్నారు, కడుపులో బాధ అవుతుంది, ఇంతమంది పిల్లలు ఎక్కడికి పోతారని చెప్పేసి. కాబట్టి మా ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం ఈ నియోజకవర్గంలో బిడ్డలకి ఉపాధి ఉద్యోగ కల్పన చేసేటువంటి పరిస్థితులు మేము అందులో భాగంగా ఈ రోజు కూడా నాకు సమయాభావం అయిందని చెప్పేసి కూడా మీకు సవినయంగా తెలియజేస్తాను. ఈ రోజున మీరు గడిచిన 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీ మురికి కాలువలు తీసినారా ఒకసారి ఆలోచన చేసుకోమంటాను. ఈ రోజున కాలువలు తీసినాం, ఇంకా ఒకటి అక్కడెక్కడ మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఇది ఒక జాతీయ విపత్తు కింద ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర విపత్తు కింద ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా విజయవాడకు పోయినటువంటి పరిస్థితుల్లోనే కొద్ది రోజుల పాటు మీకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ మన సోదరులు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పారిశుద్ధ్య కార్మికులు అక్కడికి పోయినారు, కానీ మనల్ని ఇబ్బంది పెట్టాలను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు ఎక్కడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, వచ్చే రోజుల్లో మరింత పేటరేగి మాట్లాడటానికి సిద్ధమవుతున్నటువంటి నాయకులకు ఒకటే చెప్తాన్నాం, నీ ప్రతి ప్రశ్నకి, నీ ప్రతి అవినీతికి, మీరు మాట్లాడబోయే ప్రతి మాటకి, మీరు ఈ సమాజంలో రెచ్చగొట్టాలా కులాల ప్రాతిపదిక మీద, మతాల ప్రాతిపదిక మీద అని చెప్పేసి చేసేటువంటి ప్రతి ఆలోచనకి మా దగ్గర సమాధానం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఎక్కడ కూడా వేసేది లేదు. కదిరనే నియోజకవర్గం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఈ జిల్లాలో అభివృద్ధిలో కావచ్చు, ఉపాధిలో కావచ్చు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కావచ్చు మొదటి వరుసలో ఉంటుంది, ఉండే రకంగానే కష్టపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా ఉడత ఊపులకు భయపడేటువంటి పరిస్థితిలో మేము లేదు. అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చిత్తశుద్ధితోనే 100 రోజుల పరిపాలన అందించింది. ఈ రాష్ట్రంలో ప్రజల్లో శాంతి భద్రతలు కాపాడేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన కొనసాగించింది. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోండి, వచ్చిన 100 రోజుల్లోనే డబ్బులు లేనటువంటి పరిస్థితి, అసలు ఏ డబ్బులు ఎక్కడ కొట్టేసినారో గత పాలకులు అర్థం కానటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద పనులు డబ్బులు కేటాయించినటువంటి ఘనత అంటే ఈ నియోజకవర్గానికి కొత్తగా గర్వంగా చెప్తాను, మీ వేదిక మీద నుంచి 18 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం.
అంతేకాకుండా మా వంతుగా మీరు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఈ జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి డయాలసిస్ సెంటర్ ని ఈ నియోజకవర్గంలో మన ఏరియా హాస్పిటల్లో తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి మిషన్లే కాకుండా ఇంకా మళ్ళీ ఒక 5 మిషన్లు అడిగితే మేము 6 మిషన్లకు శాంక్షన్ తీసుకొచ్చినా వచ్చే రోజుల్లో 6 మిషన్లు కూడా మన ఏరియా హాస్పిటల్లో ఉంటుంది. ఈ 10 మండలాల ప్రజలకు కూడా ఏదోడు వాదోడుగానే ఉంటుంది, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితులు కూడా ఉంటుందని చెప్పేసి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మరి 100 రోజుల పరిపాలన అనేది మీరు మహిళలు ఆలోచన చేయండి. వచ్చే రోజుల్లో మీ గత ఎన్నికల సమయంగా ఒక మాట ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆ కళ కూడా తొందరలోనే నెరవేర్చబోతున్నాం. అంతేకాకుండా దీపావళికి మీకందరికి కూడా ఏదైతే గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినామో సిలిండర్ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం 100కు 100% దీపావళికి చేసి తీరబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇంకా పెన్షన్లు అప్లై చేసుకొని చాలా మంది మేము పెన్షన్లు ఇచ్చేకపోయినప్పుడు అర్జీలు తీసుకొని వస్తూ ఉన్నారు. అది వార్డులో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, మాకు పెన్షన్ రాలేదు, మాకు అర్హత ఉన్నా మేము అర్హత ఉన్నా కూడా మాకు డబ్బులు రావడం లేదు అనేటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. వచ్చే నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతోంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మెగా డిఎస్సీ పేరు మీద, అదే కాకుండా నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 6 దేశాలు కష్టపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఆదుకోవాలా, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. అంతేకాకుండా వచ్చే నెలలో మందు బాబులో కూడా శుభవార్త చెప్పబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి మందు తాగి కిటీలు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కుటుంబాలకు కూడా ఒక శుభవార్త చెప్పబోతున్నాం. ఎక్కడ కూడా తక్కువ రేటుకే నాణ్యమైనటువంటి మద్యం పాలసీని కూడా తీసుకురాబోతున్నాం. మా సోదరులు మందు బాబు కూడా నవ్వుకుంటా ఉన్నారు వెనక పక్కన. హ్యాపీ చెప్తాను నేను, ఇవన్నీ కూడా ఈ వేదిక వాడుకుంటున్నాం అన్నదా భావించద్దని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది ఉద్యోగులు ఇక్కడ అక్కడ మారుస్తామంటే పార్టీలకు ఉంది కాబట్టి కక్ష సాధింపు చర్య అనుకుంటున్నారు. మేము కక్ష సాధింపు చర్యగా ఏ కార్యక్రమం చేయడం లేదు. నిజంగా మేము కక్ష సాధింపు చేయాలనుకుంటే మీరు ఊళ్ళో ఉండలేరు. మేము కక్ష సాధింపు చేయం, మీకందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు రాజకీయాల్లో ఒక నిర్ణయాలు తీసుకోవడం తప్పదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం తరఫున బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉద్యోగస్తుల మీద బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో మీరు ఓటు వేయండి, లేదంటే అంతర్గతంగా మీరు మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని ఏ పార్టీకి మద్దతు తెలపాలనేది మీకు ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ మీరు అవన్నీ వదిలేసి ఒక షెల్టర్ జోన్గా మున్సిపాలిటీలో లేదంటే ఇంకో ప్రభుత్వ కార్యాలయంలో మీరు వాడుకొని ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తే మాత్రం చూస్తూ ఊరుకోము, ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది, మీ మీద మాకు కోపం కాదు, మీ ఆలోచన విధానం మీద కోపం ఉంది. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలా, ఎన్నికల సమయంలో మీరు ఏదైనా ఒక పార్టీకి కొమ్ము కాసేటువంటి విధానంలో మీరు ఆలోచన ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక పార్టీకి కొమ్ము కాయండి. మళ్ళీ ఆ పార్టీ గెలిస్తే ఆ పార్టీతో ఉండి, లేదంటే ఆ పార్టీ ఓడిపోతే మళ్ళీ మీకు ఏదైనా అవకాశం ఉంటే పోయి అడుక్కోనో గిడుక్కోనో అధికార పార్టీలకు పోండి. కానీ ఉద్యోగం చేస్తూ మేము గెలిస్తేనేమో అధికార పార్టీలో అనుభవాలు అన్ని అనుభవించేస్తాం, అన్ని కూడా ఆస్వాదించేస్తాం. లేదు ఓడిపోతే మళ్ళీ మేము వచ్చేసి నేను చేయలే, నేను మీకే చేసినా, నేను మీ పార్టీనే అని చెప్పి ఎందుకంటే గత కూడా తిప్పుకొని ఉండేవాళ్ళు. 5 ఏళ్ళకోసారి వస్తాను, 5 ఏళ్ళకోసారి వెళ్ళిపోతాడు, వాళ్ళ మొఖం కనుక్కునేసరికి మీకు లేకపోతుంది. కాబట్టి మీకు ఆ వెసులుబాటు ఉంది. ఈసారి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోవచ్చు, లేదు ఫేస్ రికగ్నిషన్ లేకపోవచ్చు, కానీ కావాల్సినంత అనుభవం ఉంది. మీ ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, మీ ప్రతి కదలిక మాకు బాగా అవగాహన ఉందని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైనా మీరు సమాజంలో కూర్చొని టీఎంఎల్ దగ్గర కూర్చొని కక్ష సాధింపు అని చెప్పితే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు, పిచ్చినాయలారా. అంతేగాని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రజలు ఈ రోజున పరిపాలనా దక్షత ఉన్నటువంటి నాయకులు కావాలా, పార్టీలు కావాలా, ప్రభుత్వాలు కావాలని చెప్పేసి కోరుతా ఉంటారు. మా నాయకులు కూడా, ప్రతిపక్ష నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల ఆలోచన చేస్తుండేది గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన ఇవ్వాల, మా అందరి బాధువులు ఆలోచన చేసేటువంటి పరిపాలన కావాలా, మంచి ప్రభుత్వాలు కావాలా. ఏదైతే 100 రోజుల తర్వాత గర్వంగా
ఈ వేదిక మీద నుంచి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చేసుకుని ప్రజలకి దమ్ముగా పోయేటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు కావాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఎక్కడ డబ్బులతోనే రాజకీయాలు జరుగుతాయి, లేదు మతంతో కులంతో ఏదైనా ఎన్నికలు జరుగుతాయంటే కదిరి ఎన్నికే ఒక ఉదాహరణగా తీసుకోమని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తారు.